సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని హెచ్ఎంఎస్ యూనియన్ ఆఫీస్ లో జరిగిన విలేకరుల సమావేశం. మందమరి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ బి సత్యనారాయణ. హెచ్ఎంఎస్ యూనియన్ ఆఫీస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు ఉపేందర్ మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థలో కేంద్ర ప్రభుత్వం వాటా పెట్టుబడుల ఉపసంహరణ మానుకోవాలని రామగుండం ప్రాజెక్టు గుర్తింపు సంఘం కార్యదర్శి సిహెచ్ ఉపేందర్ అన్నారు. ఎన్టీపీసీ సంస్థలో పెట్టుబడులను ఉపసంహరిస్తే సంస్థ మహర్ణత హోదా ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 56% నుంచి మరో 10% ఉపసంహరించడం ద్వారా ఇతర సంస్థలకు అప్పగిస్తే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో 165 పదోన్నతులకు అర్హులుగా ఉన్నా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రతి నెల ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్న వారి స్థానంలో భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. 00 ఉద్యోగులను 01 పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని తెలిపారు. ఐఎన్టీఎస్సీ వారు గుర్తింపు సంఘం యొక్క కాల పరిమితి ముగియక ముందే సంస్థకు ఎన్నికలు నిర్వహించాలని వినతి పత్రం ఇవ్వడం వారి దివాలు కోరడానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఒక దశ పూర్తి అయిపోయింది. ఎవరెవరు W2 W6 W7 టెస్ట్ ప్రింట్ టెస్ట్ పెట్టారు, ఇంటర్వ్యూస్ కూడా అయిపోయినాయి. ఒకే వ్యక్తి ఉన్నాడు. మొత్తం 165 మంది ఈ రోజున డిపిసికి ఎలిజిబుల్ ఉన్నారు. అందులో 39 మంది W02 W1 అయ్యే వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే రెగ్యులర్ గ్రేడ్స్లో ఉన్నారు. వేతన ఒప్పంద సమయంలో అంగీకరించిన విధంగా W11 తర్వాత నాకు క్యాడర్ లేదు, స్టాగ్నేషన్ ఉంది, ఛానలే లేదు. వాళ్ళందరి సీనియర్ మోస్ట్ వాళ్ళందరికీ E2 ప్రమోషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేశాము. వాళ్ళు E0 ఇవ్వడానికి సుముఖంగా ఉంది, అంటే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అది ఈవెన్ వస్తుందా కనీసం అది కూడా ఇంకా తెలియట్లేదు. ఆ మధ్యలో కోర్ కమిటీ సమావేశం జరిగింది, అందులో నిర్ణయం చేయలేకపోయిండు. మళ్ళీ ఎన్బీసీలోనే ఆ నిర్ణయం చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. గతంలో ప్రతి జూలై 1 ప్రమోషన్లు ఇచ్చేవాళ్ళు. ఇటీవలనే ఆ పాలసీని సవరించడం మూలంగా 1 స్టాండర్డ్ ప్రమోషన్, ఎన్టీపీసీ స్టాండర్డ్ ప్రమోషన్ డేట్ని 1 తగ్గించారు. దాన్ని మేము స్వాగతించాము, ఆహ్వానిస్తున్నాం. కానీ 1 దాటిపోయి 2 నెలలు ఎక్కుతున్నప్పటికీ ఇంకా ఇప్పటికి ప్రమోషన్ విడుదల కాకపోవడం శోచనీయం ఒకటి. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఏ యూనిట్కి ఆ యూనిట్ కాకుండా రీజన్ వైజ్ ప్రమోషన్లు విడుదల చేసే పద్ధతికి శ్రీకారం చుట్టారు. దాని మూలంగా ఏదో ఒక యూనిట్లో ఆలస్యం జరిగినప్పుడు అన్ని యూనిట్లకు ఆగిపోయేటువంటి ఒక పరిస్థితి ఉంది. అట్లా కాకుండా గతంలో లాగా ఇండివిజువల్ యూనిట్స్కి అవర్స్ ఇచ్చి ప్రమోషన్లు విడుదల చేసే ప్రవర్స్ ఇండివిజువల్ యూనిట్స్కే ఇవ్వాలని చెప్పి మేము కార్పొరేట్ యాజమాన్యం కూడా
సూచిస్తా ఉన్నాం. అట్లనే ఈ W0 నుంచి W1 చేయడానికి ఎవరైతే ల్యాండ్ డిస్ట్రిక్ట్ ఉన్నారో వాళ్ళు కొంతమంది క్వాలిఫై కాలేకపోతున్నారు. మనం వేజ్ అగ్రిమెంట్ ఏదైతే MOA జరిగిందో, MOA జరిగే సమయానికి దాదాపు 38 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. వాళ్ళకే ప్రమోషన్ రాబోతా ఉన్నాయి. ఒక మహిళా ఉద్యోగి ఉమా, మండారి ఉమా అని, ఆమె 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది W0లో. ఆమె కూడా నాట్ ఎలిజిబుల్ ఉన్నారు. అంటే 39 మంది W0 to W1 ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎలాంటి లేకుండా అందరినీ ప్రమోట్ చేయాలని చెప్పి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే డిప్లొమా ట్రైనీస్ డిప్లొమాతో జాయిన్ అయినారు W7లో, వాళ్ళకి వెంటనే ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ పద్ధతిన వాళ్ళందరికీ ఒక గ్రేట్ జంపు ఇవ్వాలి. అది గతంలో ప్రామిస్ చేశారు, అది కూడా కాలయాపన చేస్తున్నారు. దానికోసం వాళ్ళ కోసం కూడా డిప్లొమా ట్రైనీస్ని కూడా వెంటనే అప్గ్రేడ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేతన ఒప్పందం అనంతరం NTPC అధికారులకు ఫర్నిచర్ లోన్ ఇచ్చిండ్రు హైడ్ బేసిస్న, అది మాకు ఇవ్వట్లేదు, అది ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో DHR గారు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా 4 నెలలు గడిచిపోయింది కాబట్టి NTPC ఉద్యోగులకు, అంటే కార్మికులకు కూడా ఫర్నిచర్ లోన్ ఒకటి, అలాగే ల్యాప్టాప్స్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యావర్తులు గ్రహించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో బిజినెస్మెంట్ కానీ ఏది కానీ ఎన్నో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు ఫ్యూచర్లో. అవన్నీ ఎదుర్కోవాలంటే మనం సమిష్టిగా పోరాడాలి. సమిష్టిగా పోరాడాలంటే అన్ని యూనియన్లు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కానీ, వర్క్ మేనేజ్ యూనియన్స్ కానీ, కాంట్రాక్ట్ లేబర్ కూడా ప్రాబ్లం వస్తుంది. అందరం సమిష్టిగానే పోరాటం చేసి మనం బిజినెస్మెంట్ ట్రాక్ చేయాలి. ఫ్యూచర్లో ఇప్పుడే IIT ఇబ్బంది గారు చెప్పినట్టు IIT వాళ్ళు ఇప్పటి నుంచే ఎలక్షన్ అనేది చేస్తారు. అవన్నీ ఉద్యోగస్తులకు తెలుసు, ఎవరేంటి దాన్ని అవన్నీ పర్సనల్గా మనం కూడా అవసరం లేదు. ఉద్యోగస్తులు గ్రహించి సమిష్టిగా నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ ఏ పోరాటంకైనా మన ఈ HMS యూనియన్ ఏదైతే ఉందో భాగస్వామ్యంలో కలుపుకొని ఏదైనా కూడా మనం ఎగ్జాంపుల్ వేజ్ రేంజ్ చూడండి. వేజ్ రేంజ్లో ఒక్కొక్కరికి మినిమం నుంచి 20,000 నుంచి 30,000 వరకు మనకి బెనిఫిట్ జరిగింది, ఆలోచించాలి. అది కూడా ప్లస్ ఎక్స్రేషే కూడా ఎంతమంది ఉన్నప్పుడు దానికి డబుల్ కూడా చేసిన డబుల్ అయింది. ఎందుకంటే 150,000 రూపాయలు అయింది, 75,000 to 80,000 వచ్చింది, 150,000 రూపాయలు కూడా అయింది. ఎందుకంటే మనం ఆలోచించి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగులు కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఎలక్షన్స్ కానీ ఏది కానీ సమిష్టిగా మన ఫ్రెండ్లీగానే నడిపిస్తాం. మేము ఒక దగ్గరకు ఒక క్యాండిడేట్, ఒక జనరల్ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఫ్రెండ్లీగా పోయి మాట్లాడి వాళ్ళందరికీ ఏదైనా చేస్తున్నాం, సహాయం చేస్తున్నాము. క్వార్టర్ల విషయంలో కానీ ఏదో క్వార్టర్షిప్లో కూడా మేము HBI ఈసారి మొత్తం రూల్స్ అన్నీ చేంజ్ చేసినాం. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు GM కొట్టాలని, ED కొట్టాలని ఎన్నో రకాలుగా క్వార్టర్స్ తీసుకున్నారు. అట్లా కాకుండా ఇమ్మీడియట్ 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి కూడా మేము మీటేసి ఎవరికైతే సీనియారిటీ ఉన్నారో వాళ్ళందరికీ క్వార్టర్స్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సారయ్య, కిషన్ రావు, పెంచాల నర్సయ్య, రత్నజీ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ మందమరి పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో స్టేషన్ పనితీరును, స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలు, వాటి స్థితిగతులు మరియు కేసుల్లోని నిందితుల అరెస్టు కు సంబంధించిన పోలీస్ కమిషనర్ ఆరా తీశారు. స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ స్థానిక SI శివకుమార్, CI మహేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో భాగంగా స్టేషన్ వర్టికల్ వారీగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని కూడా పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఫిర్యాదుదారులు సమస్యతో వచ్చినప్పుడు రిసెప్షన్ డ్యూటీలో ఉన్నవారు ఎలా వారిని రిసీవ్ చేసుకుంటున్నారని తెలుసుకున్నారు. వారు చేసే డ్యూటీ ఏంటి అని అడిగారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు ఎంక్వైరీ ఎలా చేస్తారని కానిస్టేబుల్ను అడగడం జరిగింది. పోలీస్ స్టేషన్ ను పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, స్టేషన్ లో ఫైర్స్ పద్ధతి ఇంప్లిమెంట్ చేయాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటారు. CP గారితో మంచిర్యాల DCP రక్షిత కేమూర్తి, బెల్లంపల్లి ACP బాలు జాదవ్ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని ప్రధాన చౌరస్తాలో TUWJH 143 యూనిట్ గోదావరికని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్గిల్ దివస్, 1999 కార్గిల్ లో పాకిస్తాన్ తో యుద్ధం చేసి వీరమరణం పొందిన అమరవీరుల జోహార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామగుండం శాసనసభ్యులు కోరికంటి చందర్ మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి
చేసిన అమరవీరుల మరణం వెలకట్టలేనిది అని తెలిపారు. అర్హులైన సైనికులకు జోహార్లను అర్పిస్తూ క్రొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు నాయని మదనయ్య, పూసాల మోహన్, ముచ్చకుర్తి కుమార్, విలాసాగరపు శ్రీనివాస్, గంట రవీందర్, వంటాన్ సిఏ పర్ష రమేష్, టిఆర్ఎస్ నాయకులు పాతిపల్లి ఎల్లయ్య, చెల్కపల్లి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు విజయానంద్, పొన్నం విజయ్, జక్కం సత్యనారాయణ, ఏలేశ్వరం వెంకటేశం, పూసల రవి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. బడర్లో సైనికుడా భరత్కు రక్షకుడా, బడర్లో సైనికుడా భరత్కు రక్షకుడా. కార్గిల్లో కన్ను మూసివా, ఓ సైనికుడా మాకోసం ప్రాణాలిచ్చివా, ఓ సైనికుడా మాకోసం ప్రాణాలిచ్చివా. బడర్లో సైనికుడా భరత్కు రక్షకుడా, బడర్లో సైనికుడా భారత్కు రక్షకుడా. కార్గిల్లో కన్ను మూసివా, ఓ సైనికుడా మాకోసం ప్రాణాలిచ్చివా, ఓ సైనికుడా మాకోసం ప్రాణాలిచ్చివా. తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో. కన్న తల్లి పాదాలకు వందనాలు లే, కన్న తల్లి పాదాలకు వందనాలు లే, కన్న తల్లి పాదాలకు వంద. బడర్లో సైనికుడా భరత్కు రక్షకుడా, బడర్లో సైనికుడా భరత్కు రక్షకుడా. కార్గిల్లో కన్ను మూసివా, ఓ సైనికుడా మాకోసం ప్రాణాలిచ్చివా, ఓ సైనికుడా మాకోసం ప్రాణాలిచ్చివా. పురస్కరించుకొని ఈరోజు ఒక కార్యక్రమాన్ని వాళ్ళకు నివాళులర్పించేటువంటి కార్యక్రమాన్ని చేతబోనటువంటి యూనియన్ సభ్యులను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో మనమందరం కూడా ఇవాళ ఇంత స్వేచ్ఛ వాయులతో జీవిస్తున్నామనంటే బార్డర్లో ఉన్నటువంటి సైనికుల పుణ్యమే అనేది మనకందరికి తెలిసినటువంటి విషయం. ఒక్కొక్కసారి యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తూటాలకు ఎదురొడ్డి ఇలా దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులను ఎంత పొగిడినా కూడా మనకు తక్కువని, ప్రత్యేకంగా ఆనాడు జరిగినటువంటి పాకిస్తాన్తో జరిగినటువంటి ఈ యొక్క ఘోరమైనటువంటి విఘోరమైనటువంటి పోరాటంలో ఆనాడు 537 మంది వీర జవాన్లు మరణించి కూడా అమరవీరులైనా కూడా వాళ్ళు ఈ యొక్క దేశాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనే తప్ప ఇంకొకటి కాదు. అందుకోసమే ఆ జవాన్లు అన్నటువంటి తల్లులను మనం హృదయపూర్వకంగా ఈ సందర్భంగా శిరస్సు వంచి వారికి పాదాభివందనాలు తెలియజేస్తాం. ఈరోజు ఎవరు ఏ ఉద్యోగం చేసినా ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక స్వార్థంతో ఒక ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి, కానీ బార్డర్లోకి ఈరోజు సైనికులుగా పోయేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలలో వాళ్ళకి ఏ కోరికలు లేకుండా వాళ్ళు ఈరోజు ఉద్యోగంలో చేరిన తర్వాత రేపు ఇంటికి వస్తామా లేదా అని కూడా చేరుతున్నటువంటి పరిస్థితులు సైనికులు మాత్రమే. అటువంటి సైనికులను మనం ఇళ్లలో మనం ఎంత పొగిడినా ఇక్కడ ఎంత కొనియాడినా కూడా చాలా తక్కువనే. అందుకోసమే తెల్లారా మనమంతా కూడా జై జవాన్ జై కిసాన్ అన్నట్టు మనం ఈరోజు యొక్క భారతదేశంలో ఇంత స్వేచ్ఛ వాయులతో జీవిస్తున్నామంటే అమరవీరులైనటువంటి జవాన్ల త్యాగ ఫలితాలు ఎన్నో ఉన్నాయి.
అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు మన యూనియన్ జర్నలిస్ట్ సభ్యులు. అందుకోసమే రాబోయేటువంటి ఏ సందర్భంలో అయినా ఏ రోజున కూడా తప్పకుండా జవాన్లు చేస్తున్నటువంటి పోరాటం అంటే వాళ్ళు చేస్తున్నటువంటి దానికి మనము పూర్తి స్థాయిలో సంఘీభావం పూర్తి స్థాయిలో తెలపడం అంటే వాళ్ళకు ఏదైనా ఏదైనా సందర్భంలో ఎక్కడైనా కలిసినప్పుడు వాళ్ళకు నిజంగా సెల్యూట్ చేయడం అనేది మనం అలవర్చుకోవాలి. ఈరోజు వాళ్ళకి తగ్గినటువంటి గౌరవం వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం అదొక్కటి తప్ప ఇంకోటి మనం ఇచ్చేది లేదు. అందుకోసమే ఈరోజు భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి యుద్ధంలో ఎంతోమంది దానికి పోరాటంలో పాల్గొని అమరులైనటువంటి ప్రాణాలను అర్పించినటువంటి సైనికులు ఎంతోమంది ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ కార్గిల్ అమరవీరులైనటువంటి 20 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఈరోజు మహా గొప్ప అమరవీరులుగా ఈరోజు చిరస్థాయిగా భారతదేశంలో నిలిచిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. జీవితంలో మనం ఎప్పుడైనా ఉండేది పోయేది పుట్టిన తర్వాత గిట్టేది తప్పకుండా ఏదో ఒకరోజు జరిగేది. కానీ ఈ యొక్క ఉద్యమాలలో ఈ యొక్క పోరాటాలలో ప్రజల కోసం త్యాగం చేసినటువంటి ఈ యొక్క మన జీవితాలు తప్పకుండా చిరస్మరణీయంగా చిరస్థాయిగా నిలిచిపోతాయి. కాబట్టి ఇటువంటి సందర్భాలలో మనం వాళ్ళను గొప్పగా మనము ఇవాళ అర్పించడం తప్ప మనం ఇంకొక చేసేది ఏం లేదు. అందుకోసమే ఈరోజు వాళ్ళ త్యాగాలను పునీపించుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క సైనికులుగా పోవడానికి కూడా ఇంట్రెస్ట్గా పోతారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భం అభినందన తెలియదు. సంస్థాన దినోత్సవం సందర్భంగా PUWJ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్గిల్ అమరవీరుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ప్రతి సంవత్సరం సంవత్సరికమని గుర్తు చేసుకుంటూ పెద్దలకు పెట్టుకోవడం గుర్తు చేసుకుంటూ ఏ విధంగా అయితే మనం మన ఇంట్లో కార్యక్రమం జరుపుకుంటామో అదేవిధంగా మన ఇంట్లో మన ఇంటి పెద్ద ఒక్కతను లేకపోతేనే అలా జరుపుకుంటాం. మన దేశం కోసం అహర్నిశలు పాటుపడి వాళ్ళ భార్య పిల్లల్ని కుటుంబాన్ని వదిలి ఎక్కడో బార్డర్లో టైంకు ఫుడ్ కానీ నిద్ర కానీ లేకుండా మన కోసం ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపి మన యొక్క స్వేచ్ఛ కోసం పాటుపడినటువంటి అమరవీరులకు ఆ కార్గిల్లో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లని మరొకసారి స్మరించుకోవడం కోసం ఈరోజు మన వీర జవాన్ల అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. అయినా కూడా వాళ్ళని స్మరించుకోవడం అనేది మన బాధ్యత కాబట్టి వాళ్ళని ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇంతటి. రామగుండం మండలంలోని RFCL ఎరువుల కర్మాగారంలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం RSS ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. సుమారు 2 గంటల నుంచి ధర్నా నిర్వహిస్తున్న ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరి విడనాడకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ధర్నాతో సుమారు 3,000 మంది కార్మికులు విధులకు వెళ్లకుండా ఉండిపోయారు. రామగుండం CI బుద్ధస్వామి, NTPC SI శంకరయ్యలు ధర్నా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించడంతో పాటు అధికారులు నాయకులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. గతంలో చరిత్రాత్మకం FCI సీటుగా వర్తిల్లినటువంటి ఒక FCI మూతబడినప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు దివంగత నేత వెంకట స్వామి గారు, తర్వాత వారి తనయుడు వివేక్ గారు, తర్వాత మా నాయకుడు శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసి మళ్ళీ ఇక్కడ FCI స్థాపించడం జరిగింది. తిరిగిన తర్వాత ఆ రోజు ప్రజా కోర్టులో ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్నప్పుడు 40% స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని,
తర్వాత ఇది కట్టేటప్పుడు కూడా స్థానికులకి అవకాశాలు కల్పిస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పి ఆ రోజు మాట తీసుకొని పరిప్రారంభించడం జరిగింది. ఎఫ్సీఐ వస్తుంది కదా, మన అందరికీ ఉద్యోగాలు వస్తాయి, కానీ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటే ఈరోజు ఉన్న పరిస్థితి. కేవలం ప్లాంట్ కట్టేటప్పుడు స్థానికులకు ఉద్యోగాలు లేకుండా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేలాది మంది చదువుకున్న నిరుద్యోగులు ఇక్కడ ఇంజనీరింగ్ చేసి ఆటో నడుపుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, బయటి వారికి ఇవ్వకూడదు. బీహార్ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకు కాదు, మా కొలువులు మాకు కావాలని కొట్లాడుతూ ఉన్నాం. ఎన్నిసార్లు విన్నవించుకున్నా రిప్రజెంట్ చేసినా వాళ్ళు ఇప్పటివరకు స్పందించలేదు. ఈరోజు ప్రజల పక్షాన స్థానికుల యువకుల గురించి, స్థానిక మా కొలువులు మాకు కావాలని మేము పెద్ద ఎత్తున ఈరోజు అధికారులను గట్టిగా అడగడానికి రావడం జరిగింది. ఈరోజు నాతో పాటు ఇక్కడ పనిచేసేటువంటి దాదాపు 3,000 మంది కార్మికులు మాకు సహకరిస్తూ, మాకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది, కార్మికులు చనిపోతూ ఉన్నారు, ఇవాళ చనిపోయిన వారికి నష్టపరిహారం దొరకలేదు, ఏమనంటే బెదిరించి పంపించేస్తూ ఉన్నారని చెప్పి అందరూ వాపోతా ఉంటే న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తాను. ఈరోజు పోరాట సమయంలో ఇప్పటికి కూడా వాళ్ళు స్పందించకపోగా పోలీస్ అధికారులకు చెప్పి మేమేదో చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఇవాళ ఏదేమైనా సరే, ఇవాళ కేసులైనా సరే, స్థానికుల కొరకు, మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాల కొరకు ఈ పోరాటం ఈరోజు మొదలుపెట్టాం. ఈ యొక్క పోరాటం సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతామని చెప్తా ఉన్నాం. మేము మా బాధాకరమైన అంశం ఏంటంటే, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న పోయిన సాత్రి కూడా వారికి సంబంధించిన ఎంపీ ఉన్నాడు, వారికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఎంపీ ఉన్నాడు, వాళ్ళ ఎంపీ ఉన్నాడు. ఒక్కరోజైనా పార్లమెంట్లోనన్నా అసెంబ్లీలోనన్నా మాట్లాడి స్థానికులకు ఉద్యోగాలు కావాలని అడిగినారా? అడగకపోగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ల అధికారులతో కుమ్మక్కై మరి స్థానికులు ఇక్కడ ఉద్యోగ పనిచేసే స్థాయిలో లేరు, మన వాళ్ళు సోమరిపోతులు, ఎవరు కూడా హార్డ్ వర్క్ చేస్తలేరు, అందుకే బీహార్ నుంచి ఆంధ్ర నుంచి తెప్పించుకుంటున్నారని చెప్పి వాళ్ళకు వత్తాస పలుకుతున్నారు. కలిచి వేస్తూ ఉంది. ఒక స్థానికుడిగా ఈరోజు ప్రతి ఒక్కరి పక్షాన మా కొలువులు మాకు కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదో ఈ యొక్క కార్మికులకు ఇక్కడ నష్టం జరుగుతూ ఉంటే వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తాను. ఇవాళ విజ్ఞాపనలో ఇప్పుడే హెచ్ఆర్ వాళ్ళు వచ్చి మాట్లాడతామని చెప్తా ఉన్నారు. మేము చూస్తాం, వేచి చూస్తాం, న్యాయం జరిగే వరకు ఈ యొక్క పోరాటాన్ని ఈరోజు ఇక్కడితో ఆగం. అవసరం అనుకుంటే ఢిల్లీకి వెళ్తాం, పార్లమెంట్లో మా ఎంపీలతోటి కూడా మాట్లాడిస్తాం, ఎంత దూరానికైనా పోతాం, ఒకరోజు అవసరం అనుకుంటే మళ్ళీ దీక్ష చేస్తాం, వినకపోతే ఆమరణ దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసుకుంటూ ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సింది కోరుతా ఉన్నా. ప్రజల కొరకు, మన ఉద్యోగాల కొరకు, మన కొలువుల కొరకు, మన కార్మికులకు కష్టాలు రాకుండా ఉండడం గురించి పోరాటం చేస్తాను. ఈ పోరాటాన్ని సమర్థించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. మీడియా మిత్రులను, పోలీస్ ఆఫీసర్లను కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నా. గోదావరిలో శుక్రవారం నీటి మట్టం మరింత పెరిగింది. సుందీళ్ళ బ్యారేజ్లోకి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తుండటంతో నిల్వ నీరు పెరుగుతుంది. దీంతో గోదావరికి సమీపంలోని నదిలో నీటి ప్రవాహం పెరిగింది. కోల్బెల్ట్ వంతెన సమీపంలోని శివాలయాల వరకు నీరు చేరుకుంది. నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో సందర్శకుల తాకిడి పెరిగింది. వివేకానంద విద్యానికేతన్, నాలెడ్జ్ విల్ బ్రింగ్ యూ ద ఆపర్చునిటీ టు మేక్ ఎ డిఫరెన్స్. ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్ టుడే. వివేకానంద విద్యానికేతన్ స్కూల్, అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మిస్టర్ కుమారియ సౌగాని, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ కరీంనగర్ విత్ ఓవర్ 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. వివేకానంద విద్యానికేతన్ ఈజ్ ఎ స్కూల్ విత్ డిఫరెన్స్ ఇన్ దేర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కోలాటిక్ అండ్ కో స్కోలాటిక్ activities. We are with student friendly flexible education with complete English speaking atmosphere with well experienced faculty. We have spacious own campus with residential IIT and medical foundation classes. We assure that every little bud blooms to a strong individual at Vivekananda Vidyaniketan. Admissions are in progress. Vivekananda Vidyaniketan, Bhagat Nagar, Karimnagar. Call 9652-964-964 or 888-699-9918. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో 52 10/10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో 52 10/10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో 52 10/10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో 52 10/10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. మంతని పట్టణ ప్రజలకు శుభవార్త. బ్రాండెడ్ రెడీమేడ్ బట్టల కోసం సిటీకి వెళ్తున్నారా? ఇప్పుడు అవసరం లేదు. మన మంతనీలో అందరికీ అందుబాటు ధరల్లో అంతర్జాతీయ బ్రాండెడ్ వస్త్రాల్ని అమ్మే ఏకైక ప్రదేశం వీవ్స్. వీవ్స్ ఆషాఢం సేల్ వచ్చేసింది. అత్యద్భుతమైన ధరల్లో 1,000 రూపాయలకి 4 చీరలు, బ్రాండెడ్ షర్ట్స్ మరియు జీన్స్ పైన 40% తగ్గింపు, షేర్వానీలపై 50% తగ్గింపు, చిన్నపిల్లల బ్రాండెడ్ వస్త్రాలు నమ్మలేని ధరల్లో, అన్ని రకాల చీరలపై 30% వరకు తగ్గింపు. రండి, త్వరపడండి, ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. వీవ్స్, శివ ఏజెన్సీ పక్కన, గాంధీ చౌక్, మంతని. రికార్డు సృష్టించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా లాభాలు ఆర్జించింది. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సంస్థలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో లాభాలు సాధించడం ఇదే తొలిసారి. గత 1,12,00 కోట్ల లాభాలు ఆర్జించిన సింగరేణి ఈసారి 1,766 కోట్ల నికర ఆదాయాన్ని సమకూర్చుకుంది. బొగ్గు ఉత్పత్తితో పాటు రవాణాలోనూ రికార్డు నెలకొల్పి గడిచిన ఆర్థిక సంవత్సరంలో 20,828 కోట్ల వ్యాపారం చేసింది. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రవాణా విషయంలోనూ ముందుంటుంది. ఇందుకోసం రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వినియోగదారులకు సకాలంలో బొగ్గు అందించే చర్యలు చేపట్టడం వల్ల కొత్తగా మార్కెట్ను పెంచుకోగలిగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కొత్తగా విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాకు ఒప్పందాలు చేసుకుంది. ఇందుకనుగుణంగా ఉత్పత్తిని పెంచుకుంటూ వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును రవాణా చేయడం ద్వారా లాభాలను అధికంగా ఆర్జించగలిగింది. అధిక మొత్తంలో రవాణా గతేడాది సింగరేణి 66 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకోగా 64.40 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. అత్యధికంగా 47.70 మిలియన్ టన్నుల బొగ్గును వినియోగదారులకు రవాణా చేసింది. అంతకంటే ముందు ఆర్థిక సంవత్సరంలో అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలను రవాణా చేసిన సింగరేణి ఆదాయాన్ని 50% పెంచుకుంది. ఇప్పటి వరకు సంస్థ ఇంత మొత్తంలో లాభాలు ఆర్జించింది ఇదే తొలిసారి. 1995-96 నుంచి సింగరేణికి లాభాలు వస్తున్నాయి. అంతకుముందు నష్టాలలో ఉన్న సంస్థ ఓ దశలో కాయిల పరిశ్రమల జాబితాలోకి వెళ్ళింది. తొలిసారిగా 1995-96
100 కోట్ల లాభాలు సాధించింది. అప్పటి నుంచి లాభాలు సాధిస్తూ వస్తున్న సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక లాభాలు ఆర్జించింది. ఈ విషయాన్ని సింగరేణి యాజమాన్యం హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ప్రకటించింది. కొత్త వినియోగదారులతో మార్కెట్ విస్తరణ. సింగరేణి సంస్థ కొత్త వినియోగదారులతో మార్కెట్ విస్తరించుకుంది. గత ఏడాది తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో బొగ్గు రవాణాకు ఒప్పందం చేసుకుంది. ఈ కేంద్రాలకు మొత్తం 3 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేయడంతో పాటు అదనంగా బహిరంగ వేలం ద్వారా బొగ్గును విక్రయించడంతో ఆదాయం పెరిగింది. ముఖ్యంగా ఉపరితల గనుల నుంచి ఎక్కువగా బొగ్గు తీయడంతో ఉత్పత్తి వ్యయం కూడా తగ్గింది. భూగర్భ గనులు కొన్ని లాభాలు సాధించడంతో పాటు కొన్ని నష్టాలను తగ్గించుకోవడం వల్ల ఆదాయం పెరిగింది. యంత్రాల పనితీరు మెరుగుపడటం కూడా అధిక లాభాలకు ఆస్కారం ఏర్పడింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మానవ శక్తి కూడా తగ్గింది. సీనియర్ కార్మికుల ఉద్యోగ విరమణతో పాటు కారుణ్య నియామకాల ద్వారా, మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా చాలా మంది కార్మిక ఉద్యోగ విరమణ పొందారు. ఖర్చులను కూడా భారీగా తగ్గించుకుంటూ వచ్చిన సింగరేణి అధిక లాభాలు సాధించేందుకు మార్గాన్ని సుగమనం చేసుకుంది. అంతకు ముందు ఏడాది కంటే 566 కోట్ల అదనంగా సాధించింది. ఇక లాభాల వాటా, లాభాలు ప్రకటించడంతో అందరి దృష్టి కార్మికులకు చెల్లించే వాటా పైన ఉంది. అత్యధిక లాభాలు సాధించిన సింగరేణి అందులో ఎంత శాతం పంపిణీ చేస్తున్నదన్నది తేల్చాల్సి ఉంది. లాభాల వాటను ప్రకటించడం ముఖ్యమంత్రి పైన ఆధారపడి ఉంటుంది. ముందుగా లాభాలు వెల్లడి కావడంతో ఇక సీఎం వద్దకు వెళ్లి విషయాన్ని వివరించాల్సి ఉంటుంది. ఆయన ఎంత శాతం ప్రకటిస్తారన్నా దానిపైనే లాభాల వాటా పంపిణీకి అవకాశం ఉంటుంది. త్వరలోనే సింగరేణి చైర్మన్ స్వయంగా సీఎం వద్దకు వెళ్లి మాట్లాడే అవకాశం ఉంది. గుర్తింపు సంఘం నాయకులు కూడా ఈ విషయంలో సీఎం ను కలిసి కోరనున్నారు. ఇటీవల కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు సమావేశమై సింగరేణి కార్మికుల సమస్యలపై చర్చించారు. త్వరలోనే సీఎం ను కలిసి మరిన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే సమస్యలతో పాటు లాభాల వాట విషయం కూడా సీఎం తో మాట్లాడే అవకాశం కూడా ఉంది. దీంతో సింగరేణి లాభాల్లో కార్మికుల వాట త్వరలోనే తేలే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలనలో అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడంతో పాటు అభివృద్ధి లేకుండా పోయిందని జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాసిపేట లింగయ్య ఆరోపించారు. గోదావరి గనిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పురపాలన నగరి పాలనపై ఈ నెల 30న ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల ముందు ధర్నాలు చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, నిరుపేదలకు 2 పడకల గదులు ఇల్లు నిర్మించలేదని ఆరోపించారు. కేవలం అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజల సేవలను విస్మరించాయని ఆరోపించారు. ఈ నెల 30న నిర్వహించే ధర్నా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అదే విధంగా పార్టీ సభ్యత్వ నమోదు చురుకుగా సాగుతుందని, జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం సాగుతుందని అన్నారు. ఆగస్టు 1వ వారంలో సభ్యత్వ నమోదుపై జాతీయ స్థాయి పరిశీలకు రానున్నారని, ఆలోక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అమరేందర్ రావు, కౌశిక హరి, రవీందర్, నరహరి, రామన్న, వెంకటేష్, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం సమర్పించారు. రామగుండం బీజేపీ పార్టీ అనుబంధ కార్మిక సంఘం, బిఎంఎస్ నాయకులు శుక్రవారం ఢిల్లీలో కలిశారు. ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ఈరోజు రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు అంతర్గా మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కుందనపల్లి ఐఓసీఎల్ రాజీవ్ రహదారి ముందర రాంగ్ రూట్ వెళ్లేవారికి మరియు రాజీవ్ రహదారి రైల్వే బ్రిడ్జ్ ఇరువైపులా వాహనదారులకు యాక్సిడెంట్ జరగకుండా అవగాహన కలిగే విధంగా నియంత్రణ బోర్డును ఏర్పాటు చేసి మెయిన్ రోడ్డుపైన రోడ్డుకి ఇరువైపులా రాంగ్ పార్కింగ్ చేసిన వెహికల్స్ డ్రైవర్లను పిలిచి రాంగ్ రూట్ పార్కింగ్ వల్ల జరిగే రోడ్డు యాక్సిడెంట్ గురించి వివరించి వారిని ట్రాఫిక్ నిబంధనల గురించి ఐఓసీఎల్ యూనియన్ డ్రైవర్లకు మరియు రాంగ్ పార్కింగ్ చేసిన డ్రైవర్లకు తగు సూచనలు ఇచ్చి మరొకసారి ఇటువంటి రిపీట్ చేసినట్లయితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్గం ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది పిసి శ్రీహరి, రవి మరియు ఐఓసీఎల్ మేనేజర్ అభిషేక్, హెచ్కేఆర్ఆర్ మేనేజర్ కాజా మొయిజుద్దీన్,
పాల్గొనడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఫైన్ క్లైన్ మైన్ ను మూసివేసి ఓసీపీ మైన్ ని ప్రారంభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న సింగరేణి యాజమాన్యం ను ప్రభుత్వ చొరవ తీసుకుని ఆపాలని ఓసీపీ మైన్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఫైన్ క్లీన్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దెల దినేష్, పెద్దెల్లి ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హరితహారం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ అని ప్రజలను మాయమాటలతో మోసం చేస్తూ ఓసీపీల పేరుతో సింగరేణి ప్రాంతాన్ని బొందలగడ్డగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ సింగరేణి ప్రాంతాన్ని ఓసీపీలు కాకుండా కుర్చీ వేసుకుని కూర్చుంటామని అన్న కేసీఆర్ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత హామీలను మర్చిపోవడం శోచనీయమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఓసీపీ ఫైన్ అడ్డుకుంటా అని ఈ ప్రాంత ప్రజలకు మాట ఇచ్చి ఈ ప్రాంత ప్రజలను మర్చిపోవడం గమనార్హమని అన్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఓసీపీ ఫైన్ ని ఆపాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఓసీపీ ఫైన్ వ్యతిరేక కమిటీ హెచ్చరించింది. RG1 ప్రాంతంలోని 5వ గనిని మూసివేసి మరి పనులను వేగవంతం చేస్తూ ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టును సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ఒంటెత్తుపోకడలతో ఇక్కడ పనులు వేగవంతం చేస్తూ ఉన్నది. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేస్తున్నా కానీ ఏమాత్రం వెనుకడు వేయకుండా ఇక్కడ ఒక విధ్వంసాన్ని ఒక శ్మశానంగా మార్చబోతూ ఉన్నది. ఇదే కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఓసీపీలను ఉంటే బొందరగడ్డగా తయారవుతుందని, ఎక్కడైతే ఓసీపీలు నిర్మిస్తే అక్కడే కూర్చేసుకొని నేను కూర్చుంటా అని హామీ ఇచ్చి అదే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఓసీపీలకు శ్రీకారం చుట్టాడు. 100 అండర్గ్రౌండ్లు మైన్లను ఓపెన్ చేసి సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన మాటలు నీటి నూటలుగా తయారయ్యాయి. మేము ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, ఓసీపీ పనులు వెంటనే నిలిపివేయాలి. అదేవిధంగా మొన్న నూతనంగా అసెంబ్లీలో మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుదాం, కాపాడలేని ప్రజాప్రతినిధులను 85% కాపాడలేకపోతే ఆ ప్రజాప్రతినిధులను తొలగిస్తామని ఒక నియంతలాగా చెప్పారు. మేము అదే అడుగుతా ఉన్నాం. ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుతూ అంటూనే ఇక్కడ ఓసీపీల పేరుతో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నావు, శ్మశానంగా మార్చబోతూ ఉన్నావు, బొందరగడ్డగా మార్చబోతూ ఉన్నావని మేము ఓపెన్ కాస్ట్ కమిటీ, ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జీఎం గారికి అనేక సార్లు విషయాలు చెప్పినప్పటికీ ఇక్కడ దాదాపు 10 డివిజన్ల ప్రజలు 3:30 గంటల కాగానే భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు కీటులు వారిపోతూ ఉన్నాయి, నేలమట్టం అవుతూ ఉన్నాయి, దుమ్ము ధూళితో అనేక రోగాల బారిన పడుతూ ఉన్నారు. అయినా కానీ సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదు, ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ఉంది. ఓసీపీ పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము నడవనీయం. ఒకవేళ నడిపితే మా మీదికెళ్ళి డంపర్లు పోవాలి, అప్పుడే కానీ ఈ పనులు నడుస్తాయని ఈ యాజమాన్యం చేస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ ఓసీపీ ఫైలు పనులు నడపనీయం. ముఖ్యంగా ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి 10 డివిజన్లు ఎక్కడ కూడా ఈ అధికార పార్టీకి చెందిన నాయకులను ఓట్లు వేయబోము. వాడల డివిజన్లలో తిరిగితే పెద్ద ఎత్తున అడ్డుకుంటాం. ఇదే ఎమ్మెల్యే గారు ఈ 10 డివిజన్ల చుట్టూ తిరిగి మాకు ఓట్లు వేస్తే నేను ఓసీపీ పనులను ఆపివేస్తా అని చెప్పి ఈరోజు గెలిచి 7-8 నెలలు అయినప్పటికీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల పర్యటించింది లేదు, ఓసీపీ ప్రాజెక్టు గురించి మాట్లాడింది లేదు. అంటే ఈ విషవాయువులతో, ఈ పగుళ్లతో, ఈ ఇల్లు నేలమట్టలతో నేలమట్టం అవుతూ ఉంటే మరి ఎమ్మెల్యే గారికి, సింగరేణి యాజమాన్యానికి, కేసీఆర్ గారికి సంబరమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి గోదావరి కని ప్రాంతంలో నగర నడిబొట్టున ఫైన్ క్లైన్ అండర్గ్రౌండ్ మైన్ను మరి ఒక బొందలగడ్డగా మార్చాలని టీఆర్ఎస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మరి ఇక్కడ ఓపెన్ కాస్ట్ ఫైవ్ పేరుతో పనులు ప్రారంభించాలని చూడడం బాధాకరం. మరి ఇక్కడ ఉన్న ఈ ఫైన్ క్లైన్ గడ్డ మీద ఉన్న ప్రాంత ప్రజలు అందరూ కూడా పేద మధ్యతరగతి ప్రజలు. మరి ఎన్నో ఏళ్ళుగా కష్టపడి సింగరేణి ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయి మరి రేకుల షెడ్లు నిర్మించుకొని జీవిస్తున్న తరుణంలో మరి ఇక్కడ ప్రజల జీవన స్థితిగతి విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక
ఉద్దేశంతో మరి కోట్ల కోట్ల లాభాలను ధనార్జన ధ్యేయంగా దండుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఓపెన్ కాస్ట్లను చేయాలని చెప్పి చూడడం ఇది అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి రాకముందు కేసీఆర్ ఎక్కడైనా ఓపెన్ కాస్ట్ అయితే బొందలగడ్డగా ప్రజల జీవన స్థితిగతి దెబ్బతింటుంది, అక్కడ నేను కుర్చీ వేసుకొని కూర్చొని పనులు ఎవడు చేస్తాడో చూస్తా అని చెప్పిన కేసీఆర్ మరి ఈరోజు ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు గెలిచిన తర్వాత పోయి ఆ కుర్చీ పట్టుకొని అక్కడ సీఎం కుర్చీ మీద కూర్చొని మరి కనీసం ప్రజల క్షేమాలు కూడా పట్టించుకోవడం లేదంటే ఎంత బాధాకరం. మరి మొన్న ఇటీవల మున్సిపల్ చట్టం చేస్తూ అందులో ప్రాంతాలన్నీ పర్యావరణంతో పచ్చని చెట్లతోటి కలకలాడాలని చెప్పిన చట్టాన్ని చేసిన కేసీఆర్ మరి ఒకవైపు ఏమో చెట్లు పెట్టాలి లేకపోతే ప్రజాప్రతినిధులను మరి తీసివేస్తామని చెప్పి బెదిరిస్తూ మరి అక్కడనేమో చెట్లు పెట్టాలని ఇక్కడనేమో మళ్ళీ ఓపెన్ కాస్ట్ను బొందలగడ్డగా మార్చి పర్యావరణాన్ని దెబ్బతీయాలని చెప్పి చూడడం. మరి ఈ ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ చేస్తే ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ కూడా మరి పగుళ్లతో నేలమట్టం అవుతుంది, దుమ్ము ధూళి కాలుష్యం వాతావరణం దెబ్బతిని విషవాయువులతోటి ఇక్కడ చుట్టూ ఉన్న పొలాలు భూగర్భ జలాలు అట్టడిపోతాయి. కాబట్టి మరి దీన్ని మేమందరం కూడా ఓసీపీ వ్యతిరేక ఉద్యమ కమిటీ తరఫున గత కొన్ని సంవత్సరాలుగా నుండి కూడా ఆందోళనలు చేస్తున్నాం. అయినా సింగరేణి యాజమాన్యం పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటు. జీఎం ఇప్పటికి కూడా మరి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరం కలిసి దానికి మా ప్రాణాలు అడ్డుపెట్టైనా ఆపుతాము, జేసీబీ వచ్చినా డంపర్లు వచ్చినా కూడా వాటికి అడ్డంగా పండుకొని ప్రజలందరూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తాం. మరి అధికార పార్టీ ఎమ్మెల్యే ఓట్లకు ముందు ఫైన్ క్లైన్ బావి మీదకి వచ్చి మరి నాకు ఓటేసి గెలిపిస్తే ఈ ఓపెన్ కాస్ట్ నేను ఆపుతానని చెప్పి ప్రమాణం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని చెప్పి మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాం. మరి రేపు ప్రజలందరూ కూడా చుట్టూ డివిజన్ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ కార్పొరేటర్లకు పోటీ చేసే వ్యక్తులకు ఏ ఒక్కరు కూడా మరి ఓట్లు వేయకుండా మరి ఓపెన్ కాస్ట్పై మీరు ఎప్పుడైనా స్పందించారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఇంటికి వచ్చినప్పుడు నిలదీయాలని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క ఓపెన్ కాస్ట్ పనులు గిట్ల ఇక్కడ ప్రారంభించినట్టయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పృథ్వీరాజ్, మోహర్, సది, నగేష్, రవి, అన్వర్, కనకయ్య, శకుంతల, కరుణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పాత్రలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని హెచ్ఎంఎస్ యూనియన్ ఆఫీస్ లో జరిగిన విలేకరుల సమావేశం. మన్నమర్రి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ బి సత్యనారాయణ. ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.